బీసీలో మహిళల రిజర్వేషన్ కోసం కేంద్ర మంత్రి పదవులు త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మెదక్ జిల్లా వెల్దొత్తి మండలం శెట్టిపల్లి కళాన్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం ఎస్సీ ఎస్టీలకు కాకుండా బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని పోరాడిన మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అన్ని వర్గాల వారికి విద్య అందించాలని మహాత్మా జ్యోతిరావు పులే పోరాడాలని, అన్ని వర్గాల వారికి విద్య అందించేందుకు కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దళితుల కోసమే అనే పద్ధతిలో కొంత అపోహ ఉన్న రోజుల నుంచి అపోహ ఎవరికి వాళ్ళు తొలగించే రోజులు వల్ల వచ్చిందని మనం మర్చిపోవద్దు. అందుకు సాక్ష్యంగా షెడ్యూల్ కులాల వ్యక్తిగా ఆయన అంబేద్కర్ రాజ్యంలో రాసేటప్పుడు రిజర్వేషన్లు ఎస్సీలకు రాయడంతో పాటు ఎస్సీలకు కూడా రాశాడు. బీసీలకు రాయడానికి ఆనాడు ప్రయత్నం చేస్తున్న రోజుల్లో బీసీలకు అవసరం లేదని చెప్పి ఆనాడు అర్థం పడితే, బీసీల కోసం మహిళల కోసం తన మంత్రి పదవికే రాజీనామా చేసిన మహానీయుడు ఎవరనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్సీలకు ఎస్టీలకు ఊరవతల నెట్టివేయబడ్డ అణచిపేదుకులైన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలని, అదే సమయంలో కొండ కోణంలో జీవిస్తున్న వర్గాలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒప్పించి మెప్పించే కాడ గాంధీ ఆ ఇద్దరికి ఒప్పుకున్నాడు. కానీ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఉండాలి, అదే సమయంలో అట్టడుగున పడిపోయిన మహిళలకు కూడా ఉండాలి, కులంతో మతంతో సంబంధం లేకుండా మహిళలందరికీ అవకాశాలు ఉండాలని చెప్పి వాళ్ళ అవకాశాల కోసం కొట్లాడుతున్న రోజుల్లో పార్లమెంట్ లో పిల్లు పెట్టే సమయానికి ఈ ఇద్దరికి అవకాశాలు అవసరం లేదని చెప్పి భావించుకున్నప్పుడు, ఈ ఇద్దరికే నేను అవకాశాలు ఇంట్లో కల్పించినప్పుడు నాకు ఈ మంత్రి పదవి కూడా అవసరం లేదని చెప్పి ఈ మహిళల కోసం బీసీల కోసమే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు.